కేయపాల్ హెచ్చించబడిన వ్యక్తి, ప్రపంచ దేశ ప్రధానులతో కూర్చున్న వ్యక్తి. దేవుడు ఎందుకు అతన్ని అంతగా హెచ్చించాడు? ఒకవేళ మన దేశంలో ఉంటే హెచ్చించబడేవాడు కాదా అని అంటే, మన దేశంలో ఉంటే ఖచ్చితంగా అంతగా హెచ్చించబడేవాడు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, మత్తయిసువార్త 13:57, ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడు. అంటే ప్రవక్త తన ఇంట తన దేశంలో ఘనుడు కాలేడు. సో కేఏ పాల్ ఘనుడు అయ్యాడు, మన దేశంలో ఘనుడు కాదు. కానీ ప్రపంచ దేశాలలో కేఏ పాల్ ఘనుడు, ఘనుడుగా దేవుడు చేశాడు. మార్కు సువార్త 10:29-30, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నా నిమిత్తం తల్లిదండ్రులైనను, అక్క చెల్లెండ్రులైనను, బంధువులనైనను, ఆస్తులనైనను విడిచిపెట్టేవాడు ఇహమందు శ్రమలతోనూ నిందలు అవమానములతోనూ నూరంతల ఆశీర్వాదములు అలాగే పరలోకములో కూడా పొందుకును అని అన్నాడు. సో కేఏ పాల్ అన్నిటిని వదిలేసుకుని దేవుని కోసం వెళ్ళాడు కాబట్టి దేవుడు తన మహిమను చూపించాడు. అతను మన దేశానికి వచ్చాడు, తన సొంత దేశం ఇది, సొంత రాష్ట్రం ఇది. ఘనుడు కాస్త ఘనహీనుడైపోయాడు, బలవంతుడు కాస్త బలహీనుడైపోయాడు, అధికారి కాస్త కామెడీ పర్సన్గా అయిపోయాడు. ఇదే కేఏ పాల్. ఈ కేఏ పాల్ మన దేశానికి రాకుండా ఉన్నట్లయితే అదే అధికారం ఉండేది, అదే హెచ్చింపు ఉండేది, అదే బలం ఉండేది, అదే స్థాయి ఉండేది, అదే వైరాగ్యం ఉండేది, అదే అభిషేకం ఉండేది, అదే మెజారిటీ ఉండేది, అదే పలుకుబడి ఉండేది. ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలలో కేఏ పాల్కి గౌరవం ఉంది, కానీ మన దేశంలో గౌరవం లేదు. కారణం, ప్రవక్త తన దేశంలోను తన ఇంటను ఘనుడు కాలేడు.